ఈ తుఫాను రాత్రి ప్రాణసఖ నువ్వు యాత్రకే బయలుదేరావా నిరాశతో మూలుగుతోంది ఆకాశం నాకు నిద్ర రాదు ఉండు తలుపు తెరిచి చీకట్లోకి చూస్తున్నాను నా ఎదుట ఏవీ లేదు నీ తోవ ఎక్కడా అని యోచిస్తాను ఏ నల్లనైన తీరం వెంబడో బొమ్మలు ముడిచిన అరుణ్యపు ఏ అంచుల పంచనో ఏ చీకటి చిక్కుల లోతుల గుండా నా దగ్గరికి రావాలని చేసుకుంటున్నావో నా సఖా అతను వచ్చి నా పక్కన కూర్చున్నాడు కానీ నా దురదృష్టం మెలకువ వచ్చింది కాదు నిద్ర ఎక్కడ నన్ను ఆవరించిందో ఎంత నిర్భాగ్యురాలని రాత్రి నిశ్శబ్దంగా ఉన్నప్పుడు వచ్చాడు అతని వీణాగానం నా కలలలో మధురంగా మారుమోగింది అయ్యో నా రాత్రులన్నీ ఇట్లా వృధాగా గడపవలసిందేనా ఎవరి శ్వాస నా నిద్రని ఊపుతుందో అతని దర్శనం ఎంత ప్రయత్నించింది నాకెందుకు అర్థం కావటం లేదు నాకు ఎందుకు అతని దర్శనం లభ్యం కావటం లేదు నువ్వు ఇంటికి తిరిగి వస్తావా రావా ఒక మాట చెప్పు తల్లి కళ్ళెర చేస్తూ అంది సమీర నిస్సహాయంగా చూసింది ఆ రోజు ఆదివారం సమీరా ఉదయం తలంటి పోసుకుని చుట్టూ ఆరబెట్టుకోవటానికి బయట నిలబడింది హాస్టల్ పని మనిషి వచ్చి మీకోసం ఎవరో వచ్చారమ్మా అని చెప్తే ఆత్రుతగా పరిగెత్తింది ఆదివారం తన కోసం వస్తారు అనిరుద్దే అయి ఉంటాడు నిన్ననే అతను అడిగాడు రేపు మీకు సెలవు కదా ఏం చేస్తారు అని ఆదివారం డ్యూటీ లేకుండా ఎప్పుడో కానీ రాదు మిగతా రోజుల్లో ఆదివారం సెలవు కావాలి అంటే ప్రత్యేకంగా తీసుకోవాల్సిందే విజిటర్స్ కూర్చునే హాల్లోకి కబకబా పరిగెత్తుకుంటూ వెళ్ళినట్లు వచ్చిన సమీర ఒక్క నిమిషం నిశ్చేస్తురాల్లా నిలబడిపోయి అక్కడ ఉన్నది అనిరుద్ కాదు తల్లి ఆమె వెంట నిన్న హోటల్లో కనిపించిన బాబాయి సమీరకు ఒక్క నిమిషం నోటి వెంట మాట రాలేదు తల్లి వెంటనే బిగ్గరగా చేతులు తిప్పుతూ మొదలుపెట్టింది ఇల్లు వాకిలి వదిలేసి దిక్కులేని పక్షిలా ఇక్కడ పడున్నావన్నమాట ఇది నీకు బాగుందా ఆవిడ నిలదీసింది అంతకంటే ఇక్కడ ఎందుకమ్మా ఇంట్లో నువ్వు లేకపోతే నాకు తోచటం లేదు వెలితిగా ఉంది ఇంటికి వెళ్దాంరా అని ఉంటే ఆవిడ ఒక్క మాట కూడా ఎదురు చెప్పకుండా వెంటపడి వెళ్ళేది వెంటనే వెళ్ళి పెట్టే తెచ్చేసుకుని పదమ్మ నాకు కూడా ఇక్కడ బాగాలేదు నువ్వు గుర్తుకొచ్చి రాత్రి నిద్రే పట్టడం లేదు అని బయలుదేరేది ఆవిడ చిటపటలాడుతున్నట్లుగా చూస్తూ హవ్వా పెళ్ళికాని పిల్లవి ఎవరైనా ఇది వింటే ఇక నీకు పెళ్ళవుతుందా నలుగురిలో తలెత్తుకోగలవా ఇప్పటికే పక్కింటి పిన్నిగారు అప్పుడే ఆరాలు మొదలుపెట్టింది మా అమ్మాయి వరంగల్ వెళ్ళింది అని చెప్పుకున్నాను వేసిన వేషాలు చాలు కానీ నడు ఇంటికి అంది ఆవిడ శాసించే ధోరణి ఏమిటో సమీరకి అంతుపట్టలేదు నువ్వు చేసిన వెధవ పనికి నలుగురిలో నేను తలెత్తుకోలేకపోతున్నాను ఇంట్లో ఇంచి బయటికి రాలేకపోతున్నాను అదే అమ్మ నీ బాధ సమీర లోపలే అనుకుంది పక్కింటి పిన్నిగారు ఏదో అంటుందని లేక ఇంకెవరో ఏదో అంటున్నారనే నీ ఆవేదన వాళ్ళు ఏమీ అనుకోకపోతే వచ్చేదానివి కాదన్నమాట వాళ్ళ ముందు నీ గౌరవం తగ్గించుకోవటానికి నన్ను ఇంటికి రమ్మంటున్నావు అన్నమాట ఇదేనా అమ్మా అమ్మ నా మీద నీకు ప్రేమ సమీరకి తల్లిని సూటిగా అడగాలనిపించింది కానీ లాభం లేదు తల్లిని ఎవరైనా తప్పు పట్టినా ఆవిడికి ఎదురు సమాధానం చెప్పినా నీకు అది తెలియదమ్మా నువ్వు సరిగ్గా ఆలోచించడం లేదని అన్నా ఆవిడికి చెట్ట చిరాకు వచ్చేస్తుంది నీ మొహం నీకేం తెలుసు ఎదురు చెప్పటం మినహా నీకేమీ రాదు అని కసురుతుంది తనకి వయసు ఎక్కువ కాబట్టి ప్రపంచం తనే బాగా చూసింది కాబట్టి తనకే ఎక్కువ అనుభవం మంచి చెడ్డలు తనకే బాగా తెలుసు అనుకుంటుంది ఇంట్లో అన్ని నిర్ణయాలు ఆవిడవే తను చెప్పిన విషయం భర్త గాని కూతురు కాని కాదనంటే ఆవిడ అపర ఖాళీ అవుతుంది ఏంటి వస్తావా రావా రానమ్మా సమీరలో తెలియని మొండితను అప్పుడు వచ్చేసింది ఏంటి రావు అంతా నీ ఇష్టమేనా కాస్త మెల్లగా మాట్లాడు ఇది మన ఇల్లు కాదు ఏంటి నాకే బుద్ధులు చెప్తున్నావా కుట్టి పిల్లని వెక్కిరించిందంట నీ దగ్గర నేను ఇప్పుడు మాటలు నేర్చుకోవాలా ఇది మన ఇల్లు కాదు బిక్కరగా అరిస్తే వాటిని వచ్చి వెళ్ళమని అంటుంది ఆవిడకి అసలే కోపం ఎక్కువ ఆవిడెవరు మమ్మల్ని అందరినీ చూసుకునే ఆవిడ ఆవిడెందుకు చూస్తుంది ఆవిడకేం అవసరం ఏ కొడుకులు ఎవరైనా ఉన్నారా లేరు ఆవిడకి అసలు పెళ్ళే కాలేదు మేము నెలలా ఇంత అని జీతం ఇస్తాం మాకు కావలసిన సౌకర్యాలు చూస్తుంది ఏంటి ఆవిడికి డబ్బిస్తావా ఇదా నువ్వు వెలగబెట్టే నిర్వాహకం అందుక ఆమె తల్లి కన్నా ప్రేమగా చూసేది ఎంత ఇస్తావేంటి కొంత నీకెందుకు ఆవిడికి సిక్కు లేదు ఇలా కొత్త వాళ్ళ దగ్గర డబ్బు తీసుకోవటానికి అమ్మా నువ్వు నా కోసం వచ్చావు నేను రానని అన్నాను ఇక వెళ్ళు రానంటూ నీ ఇష్టమేనా ఆవిడ పక్కకి తిరిగి ఏమయ్యా వెంట వచ్చిన కాస్త సాయం చేయలేవా ఏదైనా చెప్పు అది మొండిగా రాననంటోంది మనం జబర్దస్తిగా తీసుకెళ్లే ఉపాయం ఏంటో చెప్పు జబర్దస్తిగా ఎవరు తీసుకెళ్లేరుదురా సమీరా మేజర్ అయింది తను ఇష్టమైతేనే రావాలి చట్ ఊరుకోవయ్యా ఇలాంటి వాడితో వెళితే పనులు అయినట్లే మీనా వస్తావా రావా రాను ఇదే ఆఖరి మాట ఆ నేనిప్పుడే ఇంటికెళ్ళి ఊరేసుకుని చస్తాను నా శవం చూడటానికి కూడా నువ్వు రావద్దందు సుమేరా ముఖం తిప్పుకుంది ఈ ఘర్షణకి మనసు ఎంత బాధపడుతోందో ఆ కోల ముఖంలో స్పష్టంగా తెలుస్తూనే ఉంది నేను వెళ్తున్నానే నువ్వు నన్ను తల్లివి కాదని అనుకున్నప్పుడు నేను నేను కూతురివి అని ఎందుకు అనుకుంటాను నువ్వు చచ్చావనే అనుకుంటాను ఆ ఎంతలో వాటన అక్కడికి రానే వచ్చింది ఏంటి అడిగింది బాబాయి చెప్పారు ఆవిడ వచ్చి రాని తెలుగులో అమ్మ మీకు ఘర్షణ పడాలని ఉంటే బయటికెళ్ళి అర్చుకోండి సమీరా మీకు కూడా చెప్తున్నాను అంది సారీ మేడం అంది ఇక్కడ అరవకూడదంటే అరవకూడదు పద అన్నాడాయన నా కడుపున చెడ కదే ఒకదే పాపిస్టిదానా ఆయన ఒక విధంగా ఆవిడని బలవంతంగానే లాక్కుపోయాడు సమీర వెనక్కి తిరిగి మెట్లెక్కి వెళ్తోంది కళ్ళజో కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చాయి అమ్మ మొరటుగా మాట్లాడకుండా ఒక్క క్షణం ఉంటే ఎంత బాగుండేది ఇంతలో వెనక నుంచి మీరా అని పిలుపు వినిపించింది సమీర తిరిగి చూసింది అనిరుద్ నిలబడి ఉన్నాడు సమీర కళ్ళల్లో నీళ్లు అతనికి బాగానే కనిపించాయి మీరా అర్థోక్తిలో ఆగిపోయాడు మీరు ఎప్పుడొచ్చారు సేపు అయ్యింది ఆఫీస్ రూమ్లో మీ వార్డెన్తో మాట్లాడుతున్నాను ఇంతలో ఎవరో సమీర కావాలని పని మనిషిని అడగటం విన్నాను మీ అమ్మే అనుకున్నాను సమీర తలదించుకుంది ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది అతను ఆ క్షణంలో ఇంతకో సమీరని వదిలి వెళ్ళలేకపోయాడు జడవేసుకుని వస్తావా ఎక్కడైనా భోజనం చేద్దాం సమీర తల ఊపింది వెనక్కి తిరిగి వెళ్ళింది పది నిమిషాల్లో తయారైంది బయట అతని స్కూటర్ ఉంది సమీర కూర్చోవటానికి సందేహిస్తుంటే అతను ఇంకెందుకు సందేహం ఇప్పటికే మన పేర్లు జత కలిపేశారు ఎవరో ఏదో అనుకుంటారని ఇక భయపడటం వృధాయే అన్నాడు సమీర కూర్చుంది అతను స్టార్ట్ చేశాడు సమీరా అనిరుద్ధ్ హోటల్లో భోజనం చేశారు తర్వాత కళాభవన్లో ఉత్తర భారత చేతి కళల ప్రదర్శన ఎగ్జిబిషన్ ఉంటే అది చూశారు ఇద్దరు ఆ ఎగ్జిబిషన్లో చూడటానికి బెట్లెక్కి వెళ్తుంటే కిలకిలా నవ్వు వినిపించింది అనిరుద్ తలెత్తి చూశాడు పైనుంచి ప్రతిభ దిగొస్తోంది వెంట మురళి ఉన్నాడు ఇతర చేతుల నుండా ప్యాకెట్లు ఉన్నాయి మురళి అన్నదానికి ప్రతిభ విరగబడి నవ్వుతోంది మురళి ఇంకా ఏదో అంటూనే ఉన్నాడు అనిరుద్ధుని చూడగానే ప్రతిభ ముఖంలో నవ్వు ఎగిరిపోయింది మురళి కూడా తడబాటుగా చూశాడు క్రింద మెట్ల మీద ఉన్న అనిరుద్ధ్ పై మెట్ల మీద ఉన్న ప్రతిభ ఒక్క నిమిషం ఆగిపోయి ఒకరినొకరు చూస్తున్నట్లుగా నిలబడిపోయారు అనిరుద్ధ్ ప్రతిభని మురళిని మార్చి మార్చి చూస్తున్నాడు ప్రతిభ మాత్రం అనిరుద్ధ్ కంటే అతని ప్రక్కన ఉన్న సమీరనే చూస్తోంది ఆ ముఖంలో అసూయ భగ్గు స్పష్టంగా కనిపిస్తూనే ఉంది నలుగురిలోకి ముందుగా తీరుకున్నది అనిరుద్ధే హలో మురళిని పలకరిస్తూ అన్నాడు హలో అన్నాడు మురళి ఆ మాటలో ఉత్సాహం లేదు స్నేహితుడిని చూశాననే ఆనందం లేదు పదమురళి అంది ప్రతిభ తీస్తూ మురళి అనుసరించాడు ప్రతిభ సమీర పక్క నుంచి ఎక్కడ తాకితే తను మైలపడతాను అని భయపడిన దానిలా పక్కకు తిరిగి గబగబా మెట్లు దిగి వెళ్లిపోయింది మురళి కూడా వెంటే వెళ్లిపోయాడు కనీసం వెనక్కి తిరిగైనా చూడలేదు ఇద్దరూ పైన ఉన్న హాల్లోకి వచ్చారు హోటల్లో భోజనం చేసేటప్పుడు ఇక్కడికి వచ్చే వరకు అనివృత్తిలో ఉన్న హుషార్ ఏదో హఠాత్తుగా మాయమైపోయినట్లు గంభీరంగా ఉండిపోయాడు ఎగ్జిబిషన్ చూడటం పూర్తయి బయటికి వచ్చిన తర్వాత నేను హాస్టల్కి వెళ్ళిపోతాను అంది సమీర అతను టైం చూసుకున్నాడు అప్పుడేనా కొంచెంసేపు ఎక్కడైనా కూర్చుందాం అన్నాడు ఇద్దరు పబ్లిక్ గార్డెన్స్లోకి వచ్చారు అతను అక్కడ కూర్చు స్కూటర్ ఆపి వచ్చి పచ్చగడ్డిలో కూర్చున్నాడు సుమ సమీర అతనికి ఎదురుగా కూర్చుంది ఏది మీరా ఆ టేప్ ఇంకోసారి విందాం ఆన్ చేస్తావా అని అడిగాడు సమీరా తల ఊపింది లేచి వెళ్ళి అతని స్కూటర్లో నుంచి టేప్ రికార్డర్ తెచ్చి అతనికి ఎదురుగా పెట్టి కూర్చుంది అందులోంచి మాటలు వినిపిస్తున్నాయి మనం ఈ ఊరు నుంచి వెళ్ళిపోదాం లక్ష్మి మీ అమ్మకి నచ్చ చెప్పమ్మా అంది అనిరుద్ తండ్రి గొంతు ఎక్కడికి వెళ్తామండి ఈ ఊళ్ళో ఉండటం నా వల్ల కావటం లేదు నాకు మాత్రం సంతోషంగా ఉందా నేను అలా సరిపెట్టుకోలేకపోతున్నాను లక్ష్మికి పెళ్లి చేసే వరకు మనం ఇక్కడ ఉండక తప్పదండి తర్వాత చిన్నాడిని ఏ హాస్టల్లోనైనా చేర్చి మనం ఏ ఆశ్రమానికైనా వెళ్ళిపోదాం మొన్న లక్ష్మిని చూసి వెళ్ళిన వాళ్ళు రోజు రేపు కబురు చేస్తామని అన్నారు కదా అమ్మా నా పెళ్లి గురించి ఇప్పుడు మాటలేం వద్దమ్మా నేను అన్నయ్య ఇంటికి తిరిగి వస్తే గాని పెళ్లి చేసుకోను నోర్ వాడికి మనకి ఇక సంబంధం లేదు వాడు నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ గుమ్మంలో అడుగుపెట్టడు అయితే నేను అసలు పెళ్ళే చేసుకోను ఏంటా మాటలు నాన్నని నువ్వు కూడా బాధ పెడతావా అవతలికెళ్ళు టేప్ ఆగిపోయింది పిచ్చికల శబ్దం వినిపిస్తోంది బయటి నుంచి పిచ్చగాడు అమ్మా అని పిలవటం తల్లి వెళ్ళిరా నాయనా అనడం వినిపించింది అనిరుద్ పచ్చికలో వెనక్కి వాలి పడుకుని తల చేతులు పెట్టుకుని కళ్ళు మూసుకున్నాడు టేప్ మళ్లీ వినిపించసాగింది సమీర మోకాళ్ళ చుట్టూ చేతులు పెనవేసి గడ్డం ఆనించుకుని తదేకంగా వింటోంది లక్ష్మి ఏడుస్తూ అంటోంది సమీరా మా వాళ్ళకి నా సోద అర్థం కాదు పెళ్లి చేసుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు నాకు ఇదివరకలా ఇలాంటి వరుడు కావాలి అలాంటి కావాలి అనే కోరికలు కూడా లేవు కుంటివాడైనా గుట్టివాడైనా చివరికి ముసిలివాడైనా చేసుకుంటాను కానీ పెళ్ళై నేను అత్తవారింటికి వెళ్ళిపోతే అమ్మని నాన్నని ఎవరు చూస్తారు తమ్ముడు చూస్తే పసివాడు అన్నయ్య అలా అయ్యాడని అమ్మ నాన్నల గుండెలు పగిలిపోతున్నాయి వాళ్ళని కనిపెట్టి కసిరి తినిపిస్తే తప్ప ఒక్క ముత్త అన్నం కూడా తినటం లేదు అమ్మని నాన్నని చూస్తుంటే నా గుడ్డ తరిక్కుపోతుంది ఒకరికొకరు ఎదురైతే తాము దుఃఖపడుతున్నట్లు ఎదుటివారికి తెలుస్తుందని ఎవరికి వారే ఒంటరిగా ఉంటున్నారు మనసులో గంపెడంత దిగులు తొక్కి పెట్టుకుని వాళ్ళని వదిలి నేను ఎలా వెళ్ళగలను వెళ్ళకపోతే పెళ్లి చేసుకున్న వారు ఊరుకుంటారా మేం పడుతున్న బాధ మా అన్నయ్యకి తెలిస్తే ఒక్క విష నిమిషం దూరంగా ఉండగలుగుతాడా ఉండడు సమీరా మేం పడుతున్న బాధ వాడికి తెలియటం లేదు ఊరుకో లక్ష్మి ఈ బాధలు ఎక్కువ రోజులుండవు మీ అన్నయ్య మీ దగ్గరికి వస్తాడు మీరంతా మళ్ళీ మామూలుగా సుఖంగా ఆనందంగా ఉంటారు అంది సమీరా అమ్మాయి లక్ష్మి తల్లి పిలిపినిపించింది వస్తున్న అమ్మ జీరగొంతుతో అంది లక్ష్మికి వెళ్ళిన శబ్దం టేప్ క్లిక్ మని ఆపు చేసిన శబ్దం వినిపించింది సమీర టేప్ను ఆఫ్ చేసింది సమీర అనిరుత్ కళ్ళు మూసుకునే చెయ్యి చాచాడు అతని కంఠం వేదనాభరితంగా ఉంది సమీర చెయ్యి అందించింది సమీర ఇంకొక్కసారి మరొక్కసారి నాకు ధైర్యం చెప్పవా తప్పకుండా మీరంతా ఒకటవుతారు ఎందుకంటే ఇది మీ మధ్య మీకు వచ్చిన అభిప్రాయం భేదం కాదు కదా గ్రహణం పట్టినట్లుగా ఒక సమస్య వచ్చిపడి మీ జీవితాలని చీకటి చేసింది ఎప్పుడో ఒకసారి ఈ గ్రహణం విడిపోతుంది అంతా మామూలుగా ఉంటుంది మీ మధ్య ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమాభిమానం ఉందే అది సామాన్యమైనది కాదని నాకే అర్థమవుతోంది తగ్గు స్థాయిలో సమీర చెబుతుంటే ఆ మాటల్లో అర్థం అతని మనసుకి తాకుతోంది అతను సమీర చేతిని గుండెల మీద ఆనించుకుని రాసుకున్నాడు ఆ క్షణం ఎంత త్వరగా వస్తుందో కదా అస్పష్టంగా అన్నాడు వాళ్ళు పడే బాధ నాకు బాగా తెలుసు కానీ నేను వాళ్ళని ఆ బాధ నుంచి తప్పించుకో తప్పించలేకపోతున్నాను అదే నాకు వేదనగా ఉంది సమీరా నేను ఎంత నరకయాతన పడుతున్నానో నీకు తెలుస్తోందా ఎందుకు తెలియదు ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది కొద్దిసేపు అతను మౌనంగా ఉండిపోయాడు అతను ఆలోచనలో మునిగిపోయి అక్కడ ఉన్న తన ఉనికిని ఆ పరిసరాల్ని మర్చిపోయినట్లు తెలుస్తూనే ఉంది సమీర మెల్లగా చెయ్యి విడిపించుకోబోయింది అతను వదలలేదు ఉనికిపాటుగా అయి సమీర చేతిని మరింత గట్టిగా పట్టుకున్నాడు సమీర మౌనంగా కూర్చుంది రెండు రోజుల క్రితం అతను టేప్రి కార్డు ఒకటి తెచ్చి సమీరకిచ్చాడు ఇదెందుకు అంది ఆశ్చర్యంగా సమీరా ఇది నీదని చెప్పు మా ఇంటికి తీసుకువెళ్ళు తమాషాగా చెప్పి అమ్మ నాన్నని లక్ష్మిని మాటల్లో పెట్టు వాళ్ళ గొంతులు వినాలనిపిస్తోంది అన్నాడు సమీర అలాగే చేసింది మొదటి రెండు రోజులు వీరు కాలేదు మూడో రోజు లక్ష్మి దగ్గర కూర్చున్నప్పుడు లక్ష్మి తండ్రికి మందు ఇవ్వటానికి వెళ్ళింది సంభాషణ మొదలైంది సమీర టేప్ ఆన్ చేసింది రికార్డ్ చేసిన తర్వాత లక్ష్మికి చెప్పకుండా ఆ టేప్ బ్యాగ్లో వేసేసుకుంది ఆ రోజు హోటల్ గదిలో భోజనం చేస్తుండగా పెట్టి వినిపించింది అతను భోజనం మాటే మర్చిపోయి హాయిగా వింటూ కూర్చుండిపోయాడు ఇప్పుడు ఇక్కడికి పార్కులోకి వచ్చిన తర్వాత మళ్ళీ మొదటి నుంచి తనివి తీరా విన్నాడు హోటల్ రూమ్లో టేప్ వినేటప్పుడు అతని మాటల్లో ముఖంలో బాధ ఆ తర్వాత సమీర చెయ్యందుకుని నొక్కుతూ థ్యాంక్ యూ అనటం గుర్తుకొస్తే సమీరకి ఆనందంగా ఉంది ఇదేం పిచ్చి మనసో గాని అతనికి ఆనందం కలిగించే పనేదైనా చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తోంది అతను గుర్తింపుగా ఆత్మీయతగా కృతజ్ఞతగా మీరా అంటూ ఇక ఆ పైన మాటలు చెప్పలేనట్లుగా చూస్తాడు ఆ చౌపు కోటిన్నర లక్షలు దొరికినా అందులో కలిగే సంతోషం ముందు దిగదుడిపే ఆ సాయం అతనికి చేయటంలో అతనికి తనకి మధ్య ఎంత సన్నిహితత్వం అది బంధంగా ఇద్దరినీ ముడివేస్తోంది సమీరకి జీవితం అద్భుతంగా ఆనందంగా ఉంది రిసెప్షన్ కౌంటర్లో ఉన్న సమీర తలెత్తి చూస్తూ ఎదురుగా ఉన్న యువకుడితో మీ రూమ్ నెంబర్ టూ ఇవిగో తాళం చెవులు అంటూ తీసి అందించింది నేను ఒంట్లో బాగుండని మనిషిని కాస్త రూమ్ తలుపు తీసి నాకు సాయం చేస్తారా అతను అడిగాడు బాయ్ సమీర పిలిచింది అక్కడ కుర్రాళ్ళెవరూ లేరు శంకర్ మళ్ళీ పిలిచింది టవల్స్ తీసుకుని మెట్ల నుంచి పైకి పరిగెడుతున్న శవర్ శంకర్ తిరిగి చూస్తూ ఇప్పుడే వస్తా ఇవి అర్జెంట్ నాలుగు వందల రెండులో బట్టతలు ఆయన కోల పెట్టేస్తున్నాడని పరిగెత్తేశాడు సమీర్కు అత్యంతరం లేని దానిలో అతనికి ఇక సాయం చేయడం తప్పదని అర్థమయ్యి తాళం చెవులు తీసుకుని బయలుదేరింది రెండవ నంబర్ అది క్రింద భాగంలోకి దూరంగా కనిపిస్తోంది సమీర్ అటు వెళ్తుంటే కుర్చీలో కూర్చుని అతను మిస్ అని పిలిచాడు సమీర తిరిగి చూసింది అతను చేతిలో బ్రీఫ్ అందించాడు సమీర లేకపోయింది తీసుకుంది ఈ హోటల్లో వచ్చే వారి పట్ల చాలా అనుకోవ చూపించాలి వారేదైనా సాయం అడిగితే వెంటనే చేయాలి ముఖారు చిరునవ్వు చెదరకూడదు హోటల్ వారితో ఉద్యోగం కోసం సంతకం పెట్టిన అగ్రిమెంట్లో మొట్టమొదటి అంశం ఇదే వచ్చిన వారి పట్ల అమర్యాదగాని నిర్లక్ష్యంగా అని చూపిస్తే ఆ సంగతి యాజమాన్యం దృష్టికి వస్తే ఉద్యోగం వెంటనే తీసేస్తారు రీటా ఉద్యోగం కూడా ఈ మధ్య అలాగనే పోయింది సమీర బ్రేక్ఫాస్ట్ తీసుకెళ్లి రూము తలుపు తెరిచింది అతను ఆయాసపడుతున్నట్లు వెనకే సుస్థి మనిషిలా నిదానంగా వచ్చాడు సమీర ఎయిర్ కండిషన్ ఆన్ చేసింది బాత్రూంలో టవల్స్ ఉన్నాయో లేదో చూసింది కొంచెం ఆ కట్టెన్స్ పక్కకి లాగుతారా అడిగాడు సమీర తాడులాగి కట్టెన్స్ పక్కకి ఉంచుతోంది ఇంతలో వెనక నుంచి మీద చేతులు వాలే సమీర ఉలిక్కి పడినట్లు తిరిగి చూసింది అతను నవ్వాడు నేను ఈ హోటల్లో వారం రోజులుగా ఉంటాను నువ్వు రాత్రికి నాకు గెస్ట్గా వస్తావా ఛీ సమీర ఈడ్చి అతని చెంప మీద కొట్టింది వెరీ గుడ్ స్త్రీ పురుషుల మధ్య యుద్ధంతో ప్రారంభమైతే అది ప్రేమగా పరిణమిస్తుందని చాలా పుస్తకాల్లో చదివాను వదులు సమీర చెయ్యి బలంగా గుంజుకుంది అతను వదలలేదు సమీరకి బలం చాలటం లేదు అతనికి ఎంత ధైర్యం కాలింగ్ బెల్ మీద చెయ్యి వేసి నొక్కింది అతను లాగే లోపల అది భయమని మోగనే మోగింది రెండు నిమిషాల్లో శంకర్ పరుగున వచ్చాడు గదిలో కడుగు పెట్టగానే అతడు తెల్లబోయాడు సమీరని పెడరక్కలు పట్టుకుని దగ్గరికి తీసుకుంటున్న అతడు చూసి నిర్భ్రాంతి చెద్దాడు ఏ అంటూ మీదకెళ్ళాడు ఏంటి అఘాయిత్యం శంకర్ సమీరని విడిపించబోతూ అన్నాడు ఇది మా భార్యాభర్తల పోట్లాట నువ్వు అవతలకి వెళ్ళు నేను ఈవిడ్ేవి రేపు చేయటం లేదు నాతో మాట్లాడి చెప్పకుండా వచ్చి ఈ ఊరిలో ఉంటుంది నా భార్య కాకపోతే తలుపులు తీసి ఉంచి ఈవిడితో మాట్లాడుతానా అరిచాడు శంకర్ దిమ్మరిపోయినట్లు చూశాడు నిజమే తలుపులు బార్లా తీసి ఇలా చేస్తాడా అనిపించింది అతను అయోమయంగా చూశాడు అబద్ధం శంకర్ వెళ్లకు అరిచింది సమీర వెళ్ళవయ్యా నువ్వు ఈవిడి సంగతి నేను తేల్చుకోవాలి కావాలంటే నువ్వు మీ ప్రొపరైటిని పిలుచుకురా పో నాకేం భయం లేదు అతను అరిచాడు శంకర్ తల విదిరించాడు అతను బయటికి వెళ్ళిపోయాడు శంకర్ వెనక అతను తలుపు వెయ్యలేదు శంకర్కి ఒక్క క్షణం ఏం చేయడానికి పాలుపోలేదు అక్కడ హోటల్ వాళ్ళెవరూ కనిపించలేదు ఇంతలో మెట్లు వస్తూ అనిరుద్ధ్ కనిపించాడు అంటూ అతని దగ్గరికి పరిగెత్తికెళ్లి రూమ్ నెంబర్ టూ చూపిస్తూ చేతులు ఊపుతూ చెప్పాడు అనిరుద్ధ్ కనుబొమ్మలు ముడిపడ్డాయి శంకర్ మాట శాంతం పూర్తి కాకుండానే అతను ఏం చెప్తున్నాడో అర్థం కాకుండానే ఆ రూమ్ నెంబర్ టూలో సమీరతో ఎవరో ఒకతను గొడవ పడుతున్నాడని తెలియగానే అడ్డంగా ఉన్న శంకర్ని తోసుకుని అతను పరిగెత్తాడు అనిరుద్ధ్ వెళ్లేసరికి అతను సమీర భుజాలు పట్టుకుని గోడకేసి కొడుతున్నాడు యూ రాస్కిల్ నాకు ద్రోహం చేస్తావా ఎవరితో కులుకుదామని ఇక్కడికి అనిరుద్ధ ఒక్క పరుగును వెళ్ళినట్లుగా అక్కడికి వెళ్ళి అతని భుజాలు పట్టిలాగి ఒక్క తోపు తోశాడు సమీరను పట్టుకున్నాడు అప్పటికే తల గోడకి తగలటంతో దిమ్మ తిరిగిపోయిన సమీర కళ్ళు తిరిగిపోగా తూలిపోయింది క్రిందకి జారుతున్న సమీరని బలంగా పట్టుకుని దగ్గరికి తీసుకున్నాడు క్రిందపడిన అతను లేచి వచ్చాడు నువ్వెవడివిరా అరిచాడతను సమీరకి కావలసిన వాడిని ఇంకొక అడుగు దగ్గరికి వేశావా నీ ప్రాణాలు నీకు తక్కువ ఏడిసావు నా భార్యతో నేను అతని వాక్యం పూర్తి కాలేదు అనిరుద్ధ్ అతని మీద పోట్లకిత్తలా వెళ్ళాడు అతన్ని జుట్టు దొరకపుచ్చుకుని తబీదబీబని భుజాల మీద గుద్దులు వేశాడు ఆ క్షణంలో అతని చేతుల్లో ఆ నూతన వ్యక్తి చచ్చి ఉండేవాడే ఇంతలో హోటల్ మేనేజర్ దాసు పరిగెత్తుకొచ్చాడు అతని వెంట అసిస్టెంట్ మేనేజర్ శంకర్ మరో నలుగురు కుర్రాళ్ళు వచ్చారు దాసు పరుగున వచ్చి సార్ సార్ ఏంటిది అంటూ బలవంతంగా అనిరుద్ధిని యువతలకి లాగాడు ఆ నూతన వ్యక్తి చూడండి నా భార్య నేను మా విషయం తేల్చుకుంటుంటే వచ్చి నా మీద పడి నన్ను ఇలా కుమ్ముతున్నాడు అన్నాడతను ఇంకోసారి భార్య అని అన్నావా అనిరుద్ధ ఆవేశంగా చూపుడు వేలు చూపించాడు దాసు అనిరుద్ధని పట్టుకుని గొమ్మం బయటికి లాక్కొస్తూ సార్ ఇది హోటల్ వాళ్ళు వచ్చే స్థలం మీకు మీకు ఏమైనా తగాదాలు ఉంటే బయటికి వెళ్ళి తేల్చుకోండి ఇష్టం వచ్చినట్లు తన్నుకోండి రక్కుకోండి కుట్లు ఓడ పెరుక్కోండి మాకేం అభ్యంతరం లేదు ప్లీజ్ ఇక్కడ మాత్రం కాదు సమీరా రా అనిరుద్ పిలిచాడు సమీర బలం తెచ్చుకుంటున్నట్లు నడుస్తూ వస్తోంది వెంటనే అతను వచ్చి చేయి గట్టిగా పట్టుకుని ఆపుతూ ఎక్కడికి వెళ్తావే మన విషయం తేల్చనిదే నేను కదలనివ్వను అనిరుద్ తాడు తెచ్చుకున్న ఆంబోతులా సమీర దగ్గరికి రాబోతుంటే శంకర్ వాళ్ళు ఆపారు మీరు ఆ అమ్మాయి నా గదిలో నుంచి యువతలకు తీసుకొచ్చే వరకు నేను రాను అరిచాడు సరే మేనేజర్ ఆగంతకుడి వైపు తిరిగాడు సార్ మీరు వచ్చి మీ ప్రొప్రైటర్ గారికి చెప్పి మా ఆవిడ సంగతి తేల్చుకోండి ఇప్పుడు ఆవిడ డ్యూటీ మీద ఉంది కాబట్టి ఇక్కడ మీ బలవంతం చెల్లదు మీ రెండమ్మ యువతలకి అన్నాడు సమీరకి ప్రాణం లేచి వచ్చింది సమీర వస్తుంటే వెనక నుంచి అతను ఇదిగో నిన్ను వదలనే నువ్వు ఈ హోటల్ నుంచి బయటకు వచ్చే వరకు నేను ఇక్కడి నుంచి కదలను వెనక నుంచి అరిచాడతను సమీర ముఖం పాలిపోయింది ఈ అవమానంతో ప్రాణం పోయినట్లే ఉంది తిరుమలరావు గారి గదిలో అనిరుద్ కుర్చీలో కూర్చుని ఉన్నాడు అతనికి ఎదురుగా కుర్చీలో సేఫాలే కూర్చుని ఉంది ఆ అమ్మాయి ఒడిలో కళ్ళు కప్పేస్తూ తెల్లటి జూలుతో మల్లెపువ్వుల ముద్దులు మూట కట్టే కుక్కపిల్ల ఉంది సేఫాలి ఆ కుక్కపిల్లకి ఖరీదైన బిస్కెట్ తినిపించడానికి ప్రయత్నిస్తోంది అది మూతి అటూ ఇటూ తిప్పి గారాలిపోతున్నట్లుగా తినటం లేదు తిరుమలరావు చేతులు వెనక్కి పెట్టుకుని గదిలో అటు ఇటూ పరిచయాలు పచారులు చేస్తున్నారు ఆయన చేతుల్లో ఒక కాగితం ఉంది ఆయన ముఖం అసహనంగా చిరాకుగా ఉంది ఆయన అటు ఇటూ తిరుగుతున్న వాడల్లా ఆగి అనిరుద్ వైపు తిరిగి సూటిగా అతని ముఖంలోకి చూస్తూ చేతిలో కాగితం చూపిస్తూ ఆ సమీరకి ఆ మోహన్కి రిజిస్టర్ మ్యారేజ్ అయిందని ఈ కాగితం చూసుకోవడం నువ్వు నమ్మనట్టావేంటి అన్నాడు నేను నమ్మను అది ఎవరో కల్పించింది సమీరని యాగీ చేయటానికి పుట్టించింది అతని కంఠం దృఢంగా ఉంది ఎవరు చేశారంటావు ఎవరికంత అవసరం ఉంటుంది నాకేం తెలుసు సమీర నాకు దగ్గరగా ఉందని నా నుంచి దూరం చేయడానికి ఎవరైనా పర్ణాగం పన్నారేమో తిరుమలరావు ముఖంలో గాంభీర్యం చెక్కు చెదరలేదు ఆయన అనిరుద్ధిని కంపరంగా చూశాడు నిన్న సాయంత్రం అనిరుద్ధ్ సమీర కోసం మోహన్ని చావుదన్నితే అతను పోలీస్ కేసు పెడితే పోలీసులు అనిరుద్ధిని అరెస్ట్ చేశారు తిరుమలరావు వెళ్ళి అతని విడిపించుకొచ్చాడు తరువాత అనిరుద్ధ్తో పోలీసులకి మోహన్ తనకి సమీరకి వివాహమైనట్లుగా సర్టిఫికెట్ చూపించాడని చెప్పాడు అది చూపించగానే అనిరుద్ ముఖం వెలవెలాపోతుందని ఆయన అనుకున్న ఆశ నెరవేరలేదు అతను కాస్త కూడా చలించలేదు నాకు తెలుసు సమీరకి మోహన్కి పెళ్ళి కాలేదు అన్నాడు మోహన్ అనే అతను సమీర ఫ్రెండ్ ఒకళ్ళకి అని నీకు తెలుసా నాకు తెలియదు వాళ్ళిద్దరికీ పెళ్లి కాలేదని నీకు నమ్మకం ఏంటి వివరాలు మీకు చెప్పాల్సిన పని లేదు మొండివాళ్ళ మాట్లాడుకు నన్ను అనవసరంగా మీరు రెట్టించకండి నిన్ను పోలీసుల నుంచి విడిపించారనే గౌరవైనా లేదా నేనేమి మిమ్మల్ని అడగలేదే అనిరుద్ధ్ రేచాడు అనిరుద్ అంకుల్ నీమంచికే చెప్తున్నారు ఆ అమ్మాయి కోసం నువ్వు ఎందుకు కష్టాలు కొని తెచ్చుకుంటావు సేఫాలి అంది అనిరుద్ధ్ తిరిగి చూశాడు సేఫాలి కళ్ళల్లో కనిపిస్తుంది నిజమైన స్నేహం అందులో నటన లేదు అనిరుద్ కష్టాల్లో ఇరుక్కుంటాడేమోననే ఆందోళన కూడా ఉంది అనిరుద్ ప్లీజ్ నువ్వు సమీర విషయం వదిలేయి అంది సేఫాలి నా వల్ల కాదు సేఫాలి అన్నాడతను ఎందుకటా అంత విడదీలైన సంబంధం మీ ఇద్దరికీ ఏముందట తిరుమలరావు వ్యంగ్యంగా అన్నాడు అనిరుద్ధ్ ఆయన వైపు చూశాడు చాలా ఉంది అదేమిటో డబ్బే సర్వస్వం అనుకునే మీకు చెప్పినా అర్థం కాదు అనిరుద్ కంఠం తిరస్కారంగా హేళనగా పలికింది మీకు ఆఖరిసారిగా చెప్తున్నాను ఇది నాకు సమీరకి సంబంధించిన విషయం మీరు కల్పించుకోవద్దు నేను కల్పించుకోకపోతే నువ్వు ఆ మోహన్ని చంపేసేవాడివి నీకు ఉరిశిక్ష పడేది అనిరుద్ధ్ వెళ్ళబోతున్న ఆగాడు అది ఇప్పుడు నేను మీ చేతుల్లో చిక్కి పడుతున్న నరకం కంటే చాలా నయం అతడు వెళ్ళిపోయాడు అనిరుద్ విసిరిన ఈ పదునైన బాణం అతని గుండెల్లో గుచ్చుకుని భరించరాని బాధను కలగజేసింది దానిని ధైర్యంగా నిగ్రహించుకున్నట్లుగా ఆయన ఛాతీ మీద ఎడంచేత్తో రాసుకోసాగారు సమీర మంచం మీద కూర్చుని ఉంది ఈ గొడవ మూలంగా రెండు రోజుల నుంచి భోజనం సరిగా చెయ్యలేదు సమీర కళ్ళలో అవమానం పొంది ఏమీ చెయ్యలేని నిస్సహాయత స్పష్టంగా కనిపిస్తోంది అనిరుద్ వార్డెన్ పర్మిషన్ అడిగి సమీర గదికి వచ్చాడు ఆ రోజు ఆదివారం కావటం వల్ల హాస్టల్లో చాలా మంది లేరు హాస్టల్ అంతా నిశ్శబ్దంగా ఉంది సమీరా నీకు మోహన్ తెలుసా తెలియదు నీ క్లాస్మేట్ ఒకళ్ళు తెలుసా తెలుసు అతను అమ్మాయి కజిన్ అట సమీరా ఆలోచనగా చూసింది అదా అతన్ని మొన్న చూడగానే ఆ క్రాఫ్ ఆ నడక ఎక్కడో చూసినట్లుగా అనిపించింది సమీరా ఒక మాట అడుగుతాను నిజం చెప్తావా ఏంటది ముఖం ఎత్తి అతని వైపు చూస్తూ అంది మోహన్కి నీకు నిజంగా పరిచయం లేదా లేక నా నుంచి ఏదైనా దాస్తున్నావా ఏమిటి సమీర కళ్ళు అయోమయంగా చూశాయి ఏమీ లేకుండా అతను మ్యారేజ్ సర్టిఫికేట్ ఎలా తెచ్చాడు ప్లీజ్ ఏదైనా ఉంటే నాకు నిజం చెప్పే అయోమయంగా చూస్తున్న సమీర కళ్ళల్లో దిగ్బ దిగ్భ్రాంతి చోటు చేసుకుంది మీరు మీరు నేను అబద్ధం చెప్తున్నానని అనుకుంటున్నారా సమీర ముఖం చూసేసరికి అనిరుద్ధికి తను చేసిన పొరపాటు అర్థమైపోయింది తను సమీర మనసుని ఎంత గాయపరిచాడో ఆ ఫలితం చూసిన తర్వాత గాని అతని నెత్తి ఎక్కినా అనుమానపు దేయం దిగలేదు రాత్రి నుంచి అతనికి నిద్రలేదు తిరుమలరావు గారి ముందు ఆ పెళ్లి కాలేదు గుండె తిటవుతో దబాయించినా బయటికి వచ్చిన తర్వాత అతని మనసు జంకసాగింది సమీరకి తనకి పరిచయం అయ్యి కొద్ది రోజులే అంతకుముందు ఏదైనా జరిగిందా చాలాసార్లు పెళ్లి ప్రసక్తి వస్తే సమీర తిరస్కారంగా మాట్లాడిన విషయం గురించి ఏమాత్రం ఇష్టం లేనట్లుగా మా మాట్లాడింది దానికి కారణం ఇది కాదు కదా సమీర ఏ పని చేసినా అతను క్షమించడానికి సిద్ధంగానే ఉన్నాడు ఒకవేళ ఇది ఏదైనా నిజంగానే జరిగితే తమ ఇద్దరి స్నేహానికి ఇది అడ్డుగా మాత్రం నిలవదు సమీరని అడిగే వరకు అతనికి తోచలేదు కానీ తీరా అడిగి సమీర ముఖం చూడగానే అతనికి తను చేసిన తప్పేంటో తెలిసొచ్చింది మీరు మీరు దయ్యంచి ఇక్కడి నుంచి వెళ్తారా సమీర కంపిస్తున్న కంఠంతో అడిగింది సమీరా చాలు ఇక వెళ్ళండి మీరా దయ్యంచి ఆ పేరుతో పిలవకండి మన మధ్య ఇంకేమీ మాటలు లేవు వెళ్ళండి సమీర మంచం నుంచి లేచి నిలబడింది నా మాట విను అన్నాడతను వినను వినను నాకు వినాలని లేదు మీరు వెళ్తారా పరిమనిషిని పిలవనా సమీర కాలింగ్ బల కోసం చెయ్యి చాచిపోయింది అనిరుద్ చటుకున చెయ్యి పట్టుకుని ఆపేశాడు సమీర కళ్ళల్లోకి చూస్తూ ఐఆమ్ సారీ అన్నాడు చెంపదొప్ప కొట్టి సారీ అనేవాడిని చూస్తే నాకు అసహ్యం సమీర చెయ్యి విదిలించుకుంది అనిరుద్ధు వదలలేదు సమీర పెనుగులాడుతుంటే ఏమీ చేయకుండా పట్టుకుని దగ్గరికి తీసుకున్నాడు సమీర తల తిప్పి ఈడియట్ ఇప్పుడు ఎంత హాయిగా ఉందో తెలుసా నేనిప్పుడు ఎంతైనా పోరాడగలను తనకి తానే చెప్పుకుంటున్నంత స్వరంతో అన్నాడు అనిరుద్ తిరుమలరావు గదికి వచ్చాడు కాలింగ్ వెల్ నొక్కాడు ఎవరు పలకలేదు రాలేదు అతని ఇంకోసారి కాలింగ్ వెల్ నొక్కాడు ఎవరూ వచ్చి తలుపు తీయలేదు క్షణంసేపు ఎడమ కనుబొమ్మ మడిచి ఆలోచించిన అతను తలుపు హ్యాండిల్ క్రిందకి వంచాడు తలుపు తెరుచుకుంది అనిరుద్ గదిలోకి వచ్చాడు అక్కడ తిరుమలరావు లేడు బాత్రూంలో స్నానం చేస్తున్నట్లుగా షవర్ చప్పుడు వినిపిస్తోంది ఆయన బాత్రూంలో ఉండగా తలుపు ఇలా తీసి పెట్టడం ఆశ్చర్యంగా ఉంది ఇతక ముందు ఒకటికి రెండు సార్లు వస్తే బయట నిలబడాల్సి వచ్చింది పది నిమిషాల తర్వాత ఆయన తలుపు తెరుచుకుని వచ్చి నువ్వా ఐఆమ్ సారీ స్నానం చేస్తున్నాను స్నానం చేసేటప్పుడు బయట తలుపులు కూడా వేయటం నా అలవాటు ఈ రోజుల్లో ఎవరేం జరుగుతుందో ఏం తెలియకుండా ఉంది ఎప్పుడేం జరుగుతుందో అన్నాడు ఈయనెంత వివరంగా చెప్పాలి నేనేం సంజాయిషి అడగలేదే అనుకున్నాడు తను అలాంటిది ఈరోజు ఆయన ఈ అలవాటు ఎలా మానాడు ఇది పొరపాటా లేక కావాలని వేసిందా ఏమో ఆయన చేసే ప్రతి మాట వెనుక ప్రతి పని వెనుక ఒక పెద్ద వల ఉంటుంది ఆయన మాట్లాడే ప్రతి మాట వెనుక ఒక పెద్ద నీ కూడా అర్థం ఆయన మనిషి మాట్లాడే మాట సూటిగా ఉంటే ఏం కొంప మునుగుతుందో రహస్యపు బ్రతుకు వెనుక గతం చాలా ఉన్నవాళ్ళు ఇలాగే ప్రవర్తిస్తారేమో అనిరు లోపలికొచ్చాడు అతను కూర్చోలేదు ప్యాంటు చేబుల్లో చేతులు పట్టుకుని డైరీ తాళం చెవుల గుత్తి కారు తాళం అక్కడే ఉన్నాయి అనిరుద్ తృష్టి వాటి మీద నిశితంగా నిలిచింది అక్కడున్న డ్రాయరు లేక ఆ తాళం చెవుల గుత్తిలో నుంచి తాళం చెవిలో అక్కడున్న అల్మారాలు తెరుద్దామా అనిపించింది డ్రాయర్ కానీ అల్మైరా తెరుద్దామా వెతికితే ఏదైనా ఒక క్లూ దొరకపోదు దాని సాయంతో తీగలాగితే డొంకంతా కదలకపోదు అది అతని ఆశ అతను టేబుల్ దగ్గరికి వెళ్ళాడు అనిరుద్ చూస్తూనే ఉన్నాడు ఇంతలో వెనక పాదాలు చప్పుడైంది అనిరు తులికిపాటును అణుచుకుంటూ బిగ కదలకుండా నిలబడ్డాడు వచ్చినతను సార్ తిరుమలరావు గారు ఎక్కడా అడిగాడు అనిలు తిరిగి చూశాడు రూమ్ బాయ్ అతని చేతుల్లో డ్రై క్లీనింగ్ నుంచి తెచ్చిన బట్టల ప్యాకెట్ ఉంది అతను ఆ ప్యాకెట్ అక్కడ టేబుల్ మీద పెట్టి బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి తలుపులు వేడతో కొట్టి సార్ బట్టలు తెచ్చి ఇక్కడ పెట్టాను అన్నాడు ఓకే నా స్నానం అయిపోతోంది వచ్చేస్తున్నాను అన్నాడు బాయ్ వెళ్ళిపోయాడు ఆయన స్నానం అయిపోయినట్లుంది షవర్ ఆగిపోయింది ఆయన బయటకు వచ్చేస్తాడు టైం లేదు ఒక ఐదు నిమిషాలు ఉంటే ఎంత బాగుండేది తనకు అదృష్టం లేదు ఈ బందికా నా ఊచలు విరుచుకుని స్వేచ్ఛగా పొందే మార్గం కనిపించడం లేదు అనిరుద్ధ్ అక్కడున్న డైరీ తీశాడు గబార్న చేతికొచ్చిన పేజీ తెరిచి అందులో కనిపించింది చదివాడు జీ పాల సరస్వతి అతను ఆ పైన చదవలేదు ఇంతలో బాత్రూమ్ తలుపు గడియ తీస్తున్న అయింది చేతిలో డైరీ గబాల్ను టేబుల్ మీద పెట్టి మెరుపులా కిటికీ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి బయటికి చూస్తూ నిలబడ్డాడు తలుపు తీసుకుని వచ్చిన తిరుమలరావు ముఖం అనిరుద్ధుడు చూడగానే ప్రసన్నమైంది ఎంతసేపు అయిందొచ్చి ఇప్పుడే భుజం చేత్ ఎడం చేత్తో తుడుచుకుంటూ అప్పా అన్నాడు ఏమైంది లోపలికి వస్తుంటే రూమ్ బాయ్ బయటకు వస్తూ చూడకుండా డాష్ ఇచ్చాడు అన్నాడు నేను ఇప్పుడే వచ్చాను అని ఆయనకు అవ్వాలని వాళ్ళంతే వాడు వెధవా నాకు కూడా అలాగే రెండుసార్లు డాష్ ఇచ్చాడు గట్టిగా వార్నింగ్ ఇచ్చాను అయినా అంతే మారలేదు అంటూ ఆయన కంటుపట్టుకున్న ముఖంతో వెళ్ళి రిలీఫ్గా అటు వెళ్ళాడు అని అనిరుద్ధ్ వెంటనే ఆ గదిలో నుంచి మెరుపు కంటే వేగంగా పరుగు తీయాలి అనిపించింది ఆయన ఫోన్లో మాట్లాడుతున్నాడు ఆయన ఫోన్ చేసి ఆ బాయ్ని తిడితే వాడు వచ్చి నేను అసలు డాష్ ఇవ్వలేదు సార్ అంటాడేమోనని నేను వచ్చేసరికి ఇక్కడే ఉన్నాడు మీ టేబుల్ దగ్గర నిలబడ్డాడు సార్ అని చెబితే అంతేకాదు తన వైపు తిరిగి ఏంటి సార్ ఇంత అబద్ధం చెప్పేశారు మా పేదవాడి మీద జోకులు అంటే తిరుమలరావు తన వైపు తిరిగి ఈ అబద్ధం ఎందుకు చెప్పావు ఏంటి దీని అవసరం దీని వెనక అసలు కదేంటి అని నిలదీస్తే తను పరుగుదీయడం మినహా ఇంకేముంది కానీ అదృష్టవశాత్తు అదేమీ జరగలేదు తిరుమలరావు ఫోన్లో హలో బాంబే టికెట్స్ ఏమయ్యాయి ఇంకా కన్ఫామ్ కాలేదా హో గాడ్ ఈ దేశంలో అనుకున్నట్లుగా ఏమీ చేయలేం కదా అన్నాడు పిగపట్టుకుని వస్తున్న అనురాధ్కి అమ్మయ్య అని కుండెల నిండా గాలి పీల్చి వదలాలని అనిపించింది కానీ అది కూడా సాధ్యం కాలేదు ఎందుకంటే అది కూడా ఆయన పసిగడతాడన్న భయమే ఏమిటా నిట్టూర్పు అంటే తిలుమర్రావు కళ్ళకి అయస్కాంతం టెలిస్కోప్ లాంటివి ఉంటే ముక్కుపటాలకి ఇట్టే ఎదుటివాడి సంగతులు పసిగట్టే వాసన గల నేర్పు ఉంది ఆయన నాలుక తేనెలు జాలువార్చే తియ్యదనము గుమ్మరించగలదు మాడి మసైపోయేటంత విషమూ గిమ్మరించగలదు ఏంటి నిలబడ్డావు కూర్చో అన్నాడాయన అనిరుత్ కూర్చున్నాడు ఆయన డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర నిలబడి నిలువుటత్తంలో చూసుకుంటూ జుట్టు తువ్వుకుంటూనే కళ్ళు వాడిగా టేబుల్ మీద ఉన్న తాళం చివరిని చూశాయి అవి ఎక్కడ పెట్టినవి అక్కడే ఉన్నాయి మనం ఎల్లుండి బొంబాయి వెళ్తున్నాం అన్నాడాయన మనవా అనిరుద్ కంగారుగా చూశాడు అవును మనమే ఆయన మనం అన్నమాట ఒత్తి పలికాడు మనమంటే నువ్వు నేను సేఫాలి నేను రాను అన్నాడు అనిరుద్ధ్ ఆ కంటంలో అప్పుడే పగ్గాలు తెచ్చుకోవటానికి పుసరు కొట్టే ఆంబోతు తిరుగుబాటు ప్రతిధ్వనిస్తోంది నువ్వు వస్తానంటావని నేను కూడా అనుకోలేదు నువ్వు రానంటావు సహజమే ఆయన సిల్క్ జరీ అంచున్న లుంగీ కట్టుకుని లాల్చీ వేసుకున్నాడు నువ్వు నీ గర్ల్ఫ్రెండ్ని రావని అదే నీ అభ్యంతరం అయితే శఫాలీకి సెక్రటరీగా ఆ అమ్మాయిని కూడా మాతో ఏడావు అంతకంటే నాకు గచ్చింతరం లేదు మరి అనిరుద్ధ్ ఈ మాట వినటం లేదు జీ పాలసరస్వతి సరస్వతి ఆ పేరే జపం చేస్తున్నాడు ఆయన టేబుల్ దగ్గరికి వచ్చి కళ్ళజోడు పెట్టుకున్నాడు డైరీ తీస్తూ ఇదేమిటి నా ఈ డైరీ బోర్లా ఉంది నేనెప్పుడు డైరీ ఇలా తిప్పిపెట్టనే ఆయన క్షణంలో సగంసేపు ఆగాడు తర్వాత ఏమిటో ఈ మధ్య వస్తుంది అనుకుంటూ డైరీ జేబులో పెట్టుకున్నాడు తాళం చెవులు గుర్తు తీసుకుని జేబులో వేసుకోబోతూ ఆగి వచ్చి బీరువా తెరిచాడు ఆయన రెప్పపాటుగా సోదా చేశాడు ఆ బీరువాలో ఎక్కడి వస్తువులు అక్కడే ఉన్నాయి దానిని ఎవరూ కానీ ఆ వస్తువులు వెతికినట్టు కానీ లేదు ఆయన నిశ్చిత్తగా దాన్ని మూశాడు తను అనుకున్నట్టే అయింది ఆయనకు అనుమానం వచ్చింది జీ బాల సరస్వతి జీ బాల సరస్వతి అనిరుద్ధ ఆ పేరు ఎక్కడ మర్చిపోతాను అన్నట్లు బట్టి పడుతున్నాడు జీ బాలసరస్వతి ఆయనతో ఆవిడికి ఏదో పని ఉంది లేకపోతే ఆ పేరు ఆ డైరీలో ఉండదు జీ బాల సరస్వతి కదా అవును జీ బాల సరస్వతి ఇంతలో టెలిఫోన్ మోగింది తిరుమలరావు తీశాడు హలో థ్యాంక్ యూ ఈ టికెట్స్ కన్ఫర్మ్ అవ్వకపోతే నేను బెంగళూరు వెళ్ళి అటునుంచి బొంబాయి వెళ్దాం అనుకుంటున్నాను అవి బుక్ చేసే ఉన్నాయి క్యాన్సిల్ చేయమని చెప్పండి అని ఫోన్ పెట్టేశాడు వైపు తిరిగి సో మనం బొంబాయి వెళ్ళటం ఖాయం అన్నాడు ఎందుకు రమ్మనమని కబురు చేశారు అడిగాడు అతను ఈ ప్రయాణం గురించి చెప్పటానికే ఇంతలో ఒక అయ్యంగారులా ఉన్న వ్యక్తి వచ్చాడు ఆయన పంచాలాల్చి వేసుకున్నాడు ముఖాన పొడుగ్గా తిలకం తిత్తి ఉంది ఆనంద్ తిరుమలరావు వేషధారంలో ఒక ప్రత్యేకత గమనించాడు ఆయన ఏ భాష వ్యక్తిని కలుసుకుంటే ఆ రకంగానే బట్టలు వేస్తారు ఇంచుమించు అరవం కన్నడం మలయాళం మరాఠీ బెంగాలీ గుజరాతీ కొంకిడి అన్ని భాషలు సునాయాసంగానే మాట్లాడతాడు ఒక ఇంగ్లీషు హిందీ కొట్టిన పిండే విన్నవాళ్ళు ఆ భాషలో ఆయన ఉచ్చారణ చూసి మాతృభాష అనుకోగలరు తెలుగు తడపడదు అనిరుద్ధ్ రేచి బయటకు వచ్చాడు జీ బాల సరస్వతి యువతలకి రాగానే పెన్ను తీసి అరచేతిలో రాసుకున్నాడు గదికి రాగానే ఆ పేరు చిన్న డైరీలో నోట్ చేసుకున్నాడు ఆ సాయంత్రం సెఫాలీతో వాకింగ్కి వెళ్ళినప్పుడు అనిరుద్ధ్ అడిగాడు జీ బాల ఎవరు సెఫాలి నడుస్తున్నదల్లా హఠాత్తుగా షాక్ తిన్నట్లు ఆగిపోయి అతని వైపు తిరిగింది మీకు మీకు ఈ పేరు ఎలా తెలుసు శఫాలి దగ్గర నుంచి ఈ సమాధానం వస్తుందని అతనికి ముందే తెలుసు అందుకే సమాధానంగా ముందుగానే ఆలోచించి సిప్తంగా ఉంచుకున్నాడు ఉదయం నేను మీ అంకుల్ ఈ గదికి వెళ్తుంటే ఒక అతను వచ్చాడు తిరుమలరావు గారు ఉన్నారా అని అడిగాడు ఉన్నారు అన్నాను అతను ఆయన్ని కలవటానికి రాలేదు ఏదైనా మెసేజ్ ఇవ్వమని నాకు ఇవ్వలేదు బాలసరస్వతి వస్తానందని చెప్పమన్నాడు ఏ బాలసరస్వతి అన్నాను నేను జీ బాలసరస్వతి ఆ పేరు చెప్తే చాలు ఆయనకి తెలుస్తుంది అన్నాడు చూస్తుండగానే అనిరుద్ధి మాటలు విని వాటిని అర్థం చేసుకో తెలుస్తుండగానే సేఫాలి కవళికలు మారాయి మొదట ఆ పేరు వినగానే ఆశ్చర్యం అనుమానం ఒకదాన్ని ఒకటి తరుముకుని వచ్చేస్తున్నాయి ఆ కళల్లో విభ్రాంతి తనని తానే నమ్మలేని అపనమ్మకం నిజంగానా అంది నిజంగానే ధైర్యం తెచ్చుకుంటూ తెగించినట్లు తొనక్కుండా అనేశాడు శెఫాలి అతనికి ఉప అభిముఖంగా నిలబడి అతన్ని చేత్తో వెనక్కి నెట్టి అంకుల్ అంటూ హోటల్కి పరుగు తీసింది అనిరుద్ కూడా ఆమె వెనకనే పరుగు తీశాడు అంకుల్ అంకుల్ పాలు బ్రతికే ఉందట మిమ్మల్ని కలవటానికి వస్తుందట ఎవరితోనో కబురు పంపిద్దట సేఫాలి కంఠం ఆ క్షణంలో అనూహ్యమైన అద్భుతమైన విషయం తెలిసినట్లుగా ఆనందంతోనూ తత్రపాటుతోనూ కంపించిపోతోంది బాల సరస్వతి ఆ పేరు వినగానే తిరుమలరావు ముఖంలో రంగులు మారాయి ఒక్క నిమిషం పిడుగుపాటు చెందిన వ్యక్తిలా విమూఢుడిలా చూశాడు ఆ తర్వాత ఆయనకి కళ్ళలో ఆదుర్త భయం వేగంగా తోసుకొచ్చాయి అంతలోనే నిలవరించుకున్నట్లుగా ఆయన వాటిని కప్పిపుచ్చుకుని తెచ్చిపెట్టుకున్న ఆనందంతో బాలసరస్వతి ప్రతికుందా మనల్ని చూడటానికి వస్తుందా ఎవరు చెప్పారు ఇదిగో ఇతనే అని అనిరుద్ధుని చూపించింది ఆయన అతని వైపు నువ్వా అన్నట్లు చూశాడు అనిరుద్ధ్ తమాయించుకున్నాడు తను చీకట్లోకి చూడలకుండా విసిరిన రాయి తగిలింది ఒక ప్రకంపన వినిపిస్తోంది ఆ ఆధారాన్ని అతను దొరకపుచ్చుకుంటున్నాడు ఎక్కడ ఏ కాస్త ఆధారం దొరికినా మొత్తం తీగని లాగేయగలడు తను దానికోసమే అతను వేచి చూస్తున్నాడు తప్పిస్తున్నాడు నువ్వా అని ఆ విధంగా తిరుమలరావు అడగగానే అతడికి ఆనందమే కలిగింది అవును నేనే అన్నాడు నీకెవరు చెప్పారు శఫాలిని పక్కకి చేత్తో తప్పించి అనిరుత్తికి ముఖాముఖి నిలబడుతూ అన్నాడు ఆ ప్రయత్నంలో ఒక ఆంతర్యం ఉంది తన ముఖంలో భావాలు శఫాలికి తెలియకూడదు అనిరుత్ ఒక అతన్ని వర్ణించి చెప్పాడు ఎప్పుడు వస్తుందట తిరుమలరావు ప్రశ్నించాడు నాకు ఆ వివరాలు ఏం చెప్పలేదు బాల సరస్వతి రావటమా ఇంపాసిబుల్ నువ్వు ఇంకొకరి పేరు తిని ఉంటావు లేదు ఆ పేరు అదే నువ్వు పొరపడలేదని గ్యారంటీ ఏమిటి నేను పొరపడలేదు ఆ పేరు మీకు చెప్పాల్సిన పేరు కాబట్టి అంత ఖచ్చితంగా జ్ఞాపకం ఉంచుకున్నాను తిరుమలరావుకు అరవింద్ తడబాటు లేకుండా చెప్పటం చూస్తే అతన్ని ఏమీ అనలేనట్టు పక్కకి తిరిగాడు చేతిని వెనక్కి కట్టుకుని బాల సరస్వతి రావటమా ఇంపాసిబుల్ అన్నాడు మీరు అలా ఎందుకుంటున్నారు ఆ వ్యక్తి రానివ్వదా ఎవరన్నా రానివ్వరా అన్నాడు అనిరుద్ధ్ అతని మాట చాలా కావాలని యథాలాపంగా ఉన్నట్టే ఉంది బాలసరస్వతి రాదు ఇట్ ఆస్ ఇంపాసిబుల్ ఆయన అంటున్నాడు అతని నుదుటి మీద చెమటి బిందువులు వస్తున్నాయి పిడికిళ్ళు బిగించి బాలసరస్వతి చచ్చిపోయింది నా చేతులతో నేనే దహనం చేశాను అంకుల్ సోఫాలో కూర్చున్న శఫాలి చటుకున్న లేచి నిలబడింది కానీ ఊటీ యాక్సిడెంట్ అయింది మీరు వివరాలు చూశారు కానీ మనిషిని పోల్చిపోకోలేకపోయానమ్మా నేను నమ్మలేకపోతున్నాను అని నాతో అన్నారు అవును తన పట్ల నాకు గల ఇష్టంతో నన్ను నేను వంచుకున్నాను తర్వాత వచ్చిన ఉత్తరాల మాట ఏంటి అవన్నీ మనల్ని బ్లాక్మెయిల్ చేయటానికి ఎవరి దగ్గర నుంచి ఆ పేరుతో లాగటానికి ఎవరో పన్నిన పన్నాగం బాలసరస్వతి బతికుంటే నిన్ను వదిలి ఒక్క క్షణం ఉండగలదా అమ్మా నువ్వెంత పెంచుదానివి సేఫాని దగ్గరికి తీసుకున్నాడు అంకుల్ అయితే బాల సరస్వతి ఇది ఇంకెవరో ఆడుతున్న నాటకం శఫాలి ఆయన్ని వదిలి ఒక అడుగు వెనక్కి వేసి దూరంగా నిలబడింది అంకుల్ నేను నమ్మను ఆ రోజు వచ్చిన ఉత్తరం బాలు స్వయంగా రాసిందే అది ఆమె దస్తూరే అని పోలీసులు కూడా నిర్ధారణ చేశారు అని విశాల డాడీ చెప్పలేదు పిచ్చిసేఫు నువ్వు బాలసరస్వతి గురించి ఆదురుతా పడుతుంటే నీకు అలా అయితే మనశ్శాంతిగా ఉంటుందని నేనే విశాల వాళ్ళ డాడీతో అలా చెప్పించాను అంకుల్ విభ్రమంగా చూసింది సేఫాలి నా ఆలోచనలన్నీ నీ మంచి కోసమే నేను ఏది చేసినా నీ సుఖం కోసమే నిన్ను బాధ పెడితే క్షమించమ్మా నీకంటే పెద్దవాడిగా జీవితాన్ని కాచి వడపోసిన అనుభవక్కుడిగా ఒక్కొక్కసారి నీకు బాధ కలిగించే పనులు నేను చేయాల్సి వస్తుంది ఇది కూడా అంతే పాలసరస్వతి యాక్సిడెంట్లో చచ్చిపోయింది నేను గుర్తుపట్టాను కానీ ఆ భయంకరమైన సత్యం నీకు తెలిస్తే నువ్వు భరించలేవు ఆ బాధతో నువ్వు ఏదైనా అఘాయిత్యం చేస్తావని అలా చెప్పాను రోజులు గడిస్తే నీకు మెల్లగా పాలసరస్వతి ఎడపాటు అవుతుంది అనుకున్నాను అంకుల్ శఫాలి ఆయనకు దూరంగా వెళ్ళింది ఆ కళ్ళల్లో నమ్మలేని భయం భరించరానంత దిగులు స్పష్టంగా కనిపించే అంకుల్ ఇలా మోసం చేశారు మీరేగా ఈ యాక్సిడెంట్లో ఏదో మోసం ఉండి బాల బాగా కనిపించలేదు అని చెప్పారు చెప్పానుగా అదంతా అబద్ధమే నీ కోసం ఆడిన అబద్ధమే అయితే బాల సరస్వతి చచ్చిపోయిందమ్మా ఇది ఇప్పుడు నీకు చెప్పేవాడిని కాను కానీ నేనంటే గిట్టని వాళ్ళు ఇదొక ఆయుధంలా మన మీద ప్రయోగిస్తున్నారు శఫాలి అక్కడ సోఫాలో కూర్చుని ఏడవసాగింది ఆయన వచ్చి మీద చెయ్యి వేసి లేమా మనం ముంబై వెళ్తాంగా అక్కడ షాపులో కొత్త బుచ్చాల నగలు వచ్చాయని రోషన్లాల్ ఫోన్ చేశాడు ఛీ నాకేమీ ఒత్తు నేనెక్కడికి రాను అలా అనకు మా తల్లి కదా నేను రాను రాను నాకేం సంతోషం లేదు సెఫాలీ సోఫాలో నుంచి ఒక్కసారి లేచి తన గదిలోకి పరిగెత్తి తలుపులు ధడాలను మూసుకుంది తిరుమలరావు వెనకే పరిగెత్తాడు రెప్పపాటిలో తప్పిపోయింది ఆయన కొమ్మం దగ్గరికి వెళ్ళేసరికి సెఫాలి తలుపులు మూసేసుకుంది సేఫీ సేఫీ పిలిచాడు సెఫాలి పలకలేదు ఆయన నిస్సహాయంగా చూశాడు ఓకే నువ్వు నాతో ఊరు రావద్దు సరేనా బాల వస్తుందని నమ్మకం ఉంటే ఇక్కడే ఉండు నీకే తెలుస్తుంది ఆవిడ వస్తే నీ మాట నిజం రాకపోతే నా మాట నిజం సరేనా ఆయన గట్టిగా అని యువతలకి వచ్చాడు ఆయన ముఖంలో సహజ గాంభీర్యత ఎగిరిపోయింది ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో ఆయన పొట్ట ఎగిరెగిరి పడుతోంది ఆయన ముఖం చాలా ఆదుర్తాగా నిస్సహాయంగా ఒక మామూలు మనిషి ఏమీ చెయ్యలేని స్థితిలో ఉన్నట్లుగా ఉంది ఈ పరిస్థితి ఆయన చేతిలో లేదు ఆయన కంట్రోల్ చేయలేకపోతున్నాడు అనిరుద్ తడున్న తలుపుకి భుజం ఆనించి చేతులు కట్టుకుని నిలబడి ఆయన వంకే చూస్తున్నాడు తిరుమలరావును చూస్తుంటే అతనికి మరీ సరదాగా ఉంది ఇలాంటివి ఒకటి రెండు సంఘటనలు జరిగి ఆయనకి వెర్రెక్కినట్లు ప్రవర్తిస్తే చూడాలని మరీ కోరికగా ఉంది తిరుమలరావు ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని గట్టిగా గాలి పీల్చి వదిలాడు మరుక్షణంలో ఆయన మొహం మామూలుగా అయింది ఆయన కళ్ళు తెరిచేసరికి ఆయన చూపు ఎదురుగా తలుపు భుజం ఆనించి చేతులు కట్టుకుని నిలబడి ఉన్న అనిరుద్ మీద పడింది ఆయన కనుబొమ్మలు ముడిపడ్డాయి పిడికిళ్ళు బిగించి చూస్తూ ఈసారి ఎవరైనా నా కోసం వస్తే నాకు చెప్పు ఏదేదో చెప్పి సేఫారిని కంగారు పెట్టకు అన్నాడు ఎస్ సార్ అంగీకరించినట్లు అన్నాడు కాస్త ఆగి తెచ్చిపెట్టుకున్న అనుమకుతో ఐఆమ్ సారీ నేను చెప్పిన ఈ మాట ఇంత గొడవ దారితీస్తుందని అనుకోలేదు అన్నాడు వెళ్ళి బ్రీఫ్ కేస్ సత్తుకుంటున్న ఆయన అనిరుద్ అతి వినయంగా అన్న ఈ మాటకి తలెత్తి చూశాడు ఆ కళ్ళల్లో ఆనందం కనిపించింది అనిరుత్ ఐ వాంట్ యు లైక్ దిస్ నా గురించి ఆలోచిస్తున్నట్లుగా నాకు ఇబ్బంది అవుతుందేమోనని ఆలోచిస్తున్నట్లుగా ఈ విధంగానే నువ్వు నాకు కావాలి అనిరుద్ధ్ ముఖం సీరియస్గా అయింది మనం కావాలి అనుకున్నంత మాత్రాన ఏది అవదు సార్ అతను వెనక్కి తిరిగి అనిరుత్ వెనక నుంచి ఆయన కేక పెట్టి పిలిచాడు అనిరుద్ధ్ అడిగాడు సార్ ఇటు తిరగకుండానే నేను బొంబాయి వెళ్తున్నాను శఫాలి రాననంటోంది నేను వచ్చేవరకు కాస్త కనిపెట్టుకుని ఉండు అనిరుద్ధ ఒక క్షణం ఆగాడు తర్వాత అన్నాడు శఫాలి మంచి చెడ్డలు ఇంకొకరు చూడాల్సినంత చిన్నపిల్ల కాదు అనుభవహీనరాలు తెలుగు తక్కువది కాదు తన సంగతి తనకి బాగా తెలుసు నా మీద మీరు ఇలాంటి బాధ్యతలు పెట్టొద్దు ఎందుకంటే మీరు కోరిన విధంగా నేనేం చెయ్యను ఈ విషయం నాకంటే మీకే బాగా తెలుసు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తిరుమలరావు ముఖం చిరునవ్వుతో విప్పారింది ఆయన కోరుకునేది కూడా అదే